తెలుగుదేశం అభిమానులారా, మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకోసం తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం 2022 ప్రారంభమైంది. మీరిప్పుడు తెలుగుదేశం సభ్యత్వాన్ని ఆన్లైన్లో మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో టెలిగ్రామ్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చు. టెలిగ్రామ్ యాప్ ద్వారా కొత్తగా సభ్యత్వం ఎలా చేసుకోవాలి అంటారా? ఇదిగో ఇలా. ముందుగా టెలిగ్రామ్ యాప్లో @JTDPBOT అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇలా ఒక BOT కనబడుతుంది. చాట్ బాక్స్ లో హలో లేదా టీడీపీ అని టైప్ చేసి పంపండి. BOTలో మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. యాడ్ న్యూ మెంబర్ అన్న ఆప్షన్ ను ఎంచుకోండి. మీ ఓటర్ ఐడి నంబర్ ని ఇవ్వండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం ఓటర్ ఐడి తప్పనిసరి. ఒకవేళ మీకు ఓటర్ ఐడి లేకపోతే మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడిని ఇవ్వవచ్చు. ఓటర్ కార్డు ప్రకారం మీ వివరాలను నిర్ధారించండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునే వారందరికీ ప్రమాద బీమా సౌకర్యం అందించబడుతుంది. అందువల్ల మీ నామినీ ఓటర్ ఐడిని ఇవ్వండి. నామినీ వివరాలను నిర్ధారణ చేయండి. తర్వాత నామినీతో మీకు ఉన్న బంధుత్వాన్ని ఆప్షన్స్ నుండి ఎన్నుకోండి. మీ మొబైల్ నంబర్ను ఇచ్చి సెండ్ ఓటీపీ అన్న ఒక బటన్ నొక్కండి. వెంటనే మీరిచ్చిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ టైప్ చేయండి. దాంతో మీ ఫోన్ నంబర్ ఓకే అయిపోతుంది. తర్వాత మీరు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో దేనికి చెందుతారో చెప్పండి. అలాగే సబ్కాస్ట్ ఆప్షన్స్ నుండి మీ కులం ఏంటో చెప్పండి. ఇప్పుడు మీ లేటెస్ట్ ఫోటోను అప్లోడ్ చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలను కోరుతోంది. ఫోటో అప్లోడ్ చేశాక సభ్యత్వ రుసుము 100 రూపాయలకు అదనంగా మీ విరాళాన్ని జోడించి మొత్తాన్ని ఎన్నుకోండి. విరాళం వద్దు అనుకుంటే కేవలం సభ్యత్వ రుసుము 100 రూపాయలు మాత్రమే ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు లింక్ను పంపుతుంది. ఆ లింక్ను నొక్కడం ద్వారా మీరు ఆన్లైన్లో రుసుమును చెల్లించవచ్చు. మీరు రుసుమును చెల్లించాక రసీదు వస్తుంది. అలాగే మీ సభ్యత్వ కార్డు 2022 ప్రివ్యూ వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ అన్న బటన్తో నిర్ధారిస్తే మీరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని పొందినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే టెలిగ్రామ్ యాప్ ద్వారా కొత్త సభ్యత్వాన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరండి.